Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి కొత్త విపత్తు, అక్కడ సీన్ సితారేనా? ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి పెట్టని కోటలు. 4 దశాబ్దాలుగా టీడీపీని మోస్తున్న జిల్లాలు. ఎప్పుడు టీడీపీ అధికారులకు వచ్చినా కూడా ఈ జిల్లాల ప్రాధాన్యత చాలా ఉంటుంది. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి వచ్చిన మెజారిటీతోనే చంద్రబాబు జగన్ని అధిగమించి అధికార పీఠం సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ మొత్తానికి మొత్తం ఓటు చేసింది. కంచుకోటలు కాస్త టీడీపీకి మంచుకోటలుగా మారిపోయాయి. కేవలం 6 అంటే 6 సీట్లు మాత్రమే పసుపు పార్టీ పరమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా టీడీపీకి పెద్ద అండ లేకుండా పోయింది. ఉన్నంతలో శ్రీకాకుళం నుంచి గెలిచిన అచ్చెం నాయుడు చంద్రబాబుకు కుడిభుజమయ్యారు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా పొలిటికల్ సీన్ మొత్తం మార్చేసినట్లయింది. ఉత్తరాంధ్ర జిల్లాలో కింజారపు కుటుంబానికి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. ఎన్టీఆర్ ఓ టైంలో టికెట్ ఇవ్వకపోతే సొంతంగా ఇండిపెండెంట్గా నిలిచి గెలిచిన చరిత్ర దివంగత నేత ఎర్రన్ నాయుడిది. ఆయన వారసుడిగా 1996లో రాజకీయాల్లో అడుగుపెట్టిన తమ్ముడు అచ్చెం నాయుడు గత 5 ఏళ్లుగా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన అన్నగారి కంటే దూకుడు పెంచి మరీ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ రాజకీయంగా బిగ్ షాట్నే కొట్టిందని అంటున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నకు లేదా ఆయన అన్న కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడుకు దక్కుతుందని అంతా ఊహిస్తున్నారు. చంద్రబాబు సైతం ఉత్తరాంధ్రకు ఉన్న ప్రాధాన్యత, పార్టీ మళ్లీ అక్కడ నిలబడాలంటే కింజారపు కుటుంబం అండదండలు ఉండాలన్న ఉద్దేశంతో కీలకమైన పార్టీ పదవులు వారికే ఇవ్వాలనుకుంటున్నారు. ఆ కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇప్పుడున్నారు. ఇంతటి ఘోరమైన పరాజయంలో కూడా 3 పదవులు సాధించడం ద్వారా కింజారపు ఫ్యామిలీ నేతలు పొలిటికల్గా తమ సత్తా చాటుకున్నారు. దాంతో చంద్రబాబు కూడా వారి మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఏసీబీ అచ్చెం నాయుడిని అరెస్ట్ చేసింది. ఆయన ఈఎస్ఐ స్కామ్లో ఇరుక్కోవడంతో పార్టీ పదవులు ఆ కుటుంబానికి ఇవ్వడానికి పెద్ద అడ్డుగా మారుతుంది అంటున్నారు. జగన్ ఎప్పుడైతే విశాఖను రాజధానిగా ప్రకటించారో నాటి నుంచి ఉత్తరాంధ్ర మీద పట్టు కోసం వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే మిగిలిన 2 జిల్లాల సంగతి ఎలా ఉన్నా శ్రీకాకుళం వరకు మాత్రం అచ్చెం నాయుడు సహా కింజారపు కుటుంబం కొరకరాని కొయ్యగా ఉందని అంటున్నారు. దాంతో ఏసీబీ విచారణతో ఉచ్చు బిగించి రాజకీయంగా అక్కడ పై చేయి సాధించేందుకు వైసీపీ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసిందని అంటున్నారు. ఓ విధంగా ఇది టీడీపీకి ఇబ్బందికరమైన పరిణామంగా చెబుతున్నారు. మరోవైపు సిబిఐ, సిఐడి, ఏసీబీలతో వైసీపీ సర్కారు చూపిస్తున్న దూకుడుతో తమ్ముళ్లలో ఒక్కసారిగా కలవరం మొదలైంది అంటున్నారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.